దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జూన్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని హెచ్చరిక దీర్ఘశాంతము గలవాడు మహావివేకి దీర్ఘశాంతము గలవాడు మహావివేకి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దీర్ఘశాంతము అనగా ఎక్కువ కాలము ఇతరుల యొక్క తప్పిదములను భరించడం మహావివేకి అయిన వాడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు దేవుని యొక్క సౌశీల్యంలో ఇదొక లక్షణం యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును ఆత్మ ఫలములలో దీర్ఘశాంతము ఒకటి వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునిడి యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైనా నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడుతుని అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు దేవుడు నిత్యము మన పట్ల దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు మనము కూడా ఇతరుల పట్ల దీర్ఘశాంతము గలవారమై ఉందాం అమేన్